రెండవ భాగం 21:5 18వచనం 2వ భాగం. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. ఇక్కడ ప్రభువు ఏం చేసి చెప్పిండు వారు ఉంటాడు, మనల్ని కూడా గాయపరిచి మొదటి భాగం ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే. ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి, ఎందుకు స్వస్థపరచాలి? ప్రభువారు మనం కూడా తప్పిపోతే తొలగిపోతే దేవుడు అలా దూషించేవాడు కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ప్రాణగా 3 పద్ధతులు నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించడానికి కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమాట. అంటే మనం కూడా ప్రభు సన్నిధిలో తప్పిపోవటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని ప్రభువారు ఏం చేస్తున్నారన్నా, నేను యొక్క వాక్యం రాయబడుతుంది అభిరాశి 12వ అధ్యాయం దేవుడు తను ప్రేమించేటువంటి వారిని ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు, మీరు శిక్షించబడకపోయినా దుర్భుజులే కానీ కుమారులు కాదన్నాడు. అంటే మనం కూడా కుమారులుగా కుమార్తెలుగా చేయబడేటువంటిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనం శిక్షించేటువంటి వాడు. దేనికంటే మన మేలుకొరకే, నేను ఎక్కువ ఆక్రమ ఆయన మన మేలుకొరకే శిక్షిస్తున్నాడు అని రాయబడుతుంది. అభిరాశి 12వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది, ఆయన మన మేలుకొరకే శిక్షిస్తున్నాడు అంట. మనకు తెలియదు ఇది అంత కూడా. ఏమన్నా సొంత 13వ అధ్యాయం 7వ వచనం ఏం చేస్తుంది నీకు ఇప్పుడు తెలియదు, కానీ నీకు ముందట నీవు తెలుసుకుందామని రాయబడి. ప్రభువారు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ప్రభువారు మనకి ఎందుకు ఇలా శిక్ష, ఎందుకు ఇలా వ్యాధులు, ఇలాగ ఇక యాక్సిడెంట్ కావచ్చు, వేరేటువంటిది కావచ్చు. ఎందుకంటే మనం దేవుళ్ళ నుండి తొలగిపోకుండా దేవుని అనుసరించి నడుచుకోవటానికే దేవుడు ఇవన్నీ కూడా చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంట, మనకి ఏదైనా అయినా ఆయన గాయం చేస్తాడు, మన ఆయన చేతులే. ప్రభువారి మనల్ని కూడా అలా చేసేటువంటి తండ్రి పిల్లల్ని కూడా శిక్షిస్తాడు, మళ్ళీ ఏడుస్తుంటే మన దగ్గర. అలాగే ప్రభువారు కూడా మన విషయంలో కూడా ఏం చేస్తాడంట, ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరచు. కాబట్టి మనం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభువా నాకెందుకు ఇలా శిక్ష ఇచ్చావు, నాకెందుకు ఇలా పెట్టావు, దేవుని ప్రశ్నించదు. ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు ఇవన్నీ కూడా అనుమతించు, నన్ను అలాగా చూస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు అనే దేవుని అందరూ స్తుతించేటువంటి వారు కూడా దేవుడిని మేలు కొరకు చేస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన ఏమంటాడంట, ఆయన గాయం చేయను, ఆయన చేతులే. కాబట్టి నేను నన్ను కూడా ప్రభువారు స్వస్థపరిచి ఆదరించేటువంటి వారుగా, దాంతో మనం కూడా ప్రభుని స్తుతించేటువంటి వారు ఉన్నాడు. ప్రభువారు మనను సిద్ధపరచను కాక. ఆమెన్.